అమెరికాలోని బాల్టిమోర్లో ఉన్న ఫ్రాన్సిస్ క్యాట్కి బ్రిడ్జ్ కూలిపోయింది. ఓ భారీ కంటైనర్ బోటు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన సంభవించింది. పటాపస్కో నదిపై నిర్మించిన బ్రిడ్జ్ను ఓ భారీ నౌక ఢీకొట్టింది. సింగపూర్ జెండాతో ఆ నౌక ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. బాల్టిమోర్ నుంచి ఆ నౌక శ్రీలంకలోని కొలంబోకు వెళుతున్నది. ఆ నౌకకు దాలి అన్న పేరుంది. బ్రిడ్జ్కు చెందిన అన్ని లేన్లను మూసివేసినట్లు మేరీల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ను మరోవైపు మళ్లించారు. 7 మందితో పాటు 7 వాహనాలు బ్రిడ్జ్ కూలిన సమయంలో నదిలో పడిపోయినట్లు బాల్టిమోర్ సిటీ ఫైర్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Yes, sir. Are you starting to arrive over here before the 4th? Okay, 31.